దేవునికి స్తోత్రం కలుగును గాక మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి కూడికిని ఏర్పాటు చేసినటువంటి సహోదరి హెప్సిబా గారి వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు మరి చాలా దూర ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు మరి పాల్ కుమార్ గారు అయితే కాకినాడ నుంచి వచ్చారు మరి అలాగే ఉషా కిరణ్ గారు విజయవాడ నుంచి ఇంకా మరి మీరంతా దేవుని మీద ప్రేమతోటి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిది మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఏదైనా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఈ సమయంలో వెళ్తే అక్కడికి ఉపయోగం ఉంటుందా ఈ టైంలో వెళ్తే ఏం యూజ్ ఉంటుంది అసలు ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి ఆలోచన ప్రతి వారికి వస్తుంది హల్లెలూయా మరి ఈ సమయంలో మనం ఇక్కడ కూడుకోవటానికి కారణం ఏంటంటే దేవుడు చేసినటువంటి మహోన్నత కార్యాన్ని బట్టి మరి వీరి కుటుంబంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి దేవుని స్తుతించాలి దేవుని మహింపరచాలి అనేటువంటి ఉద్దేశంతో మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఏమ అందరూ ఆనందంగా ఉన్నారా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా మన ఒక వచనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం తెసలోనికలో రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే ఆల్రెడీ చాలాసార్లు ఈ వచనం చెప్పాను నేను మీకు తెసలోనికలో రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము దానికి పైన ఉంటుంది చదవండి 18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవా సర్వోన్నతుడ సర్వాధికారి మిక్కిలి ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడా నీవే నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి ఆదరణను అనుకున్న దయచేయమని ఏసునామను ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చదివిస్తూ ఉందంటే ఒక మాట ఉన్నది. ఏంటంటే ఆ మాట అందరూ అడుగుతుంటారు, బ్రదర్ జాబ్ చేయటం దేవుని చిత్తమేనా, బ్రదర్ ఇల్లు కొంటాం దేవుని చిత్తమేనా, బ్రదర్ ఇలా చేయాలనుకుంటాం దేవుని చిత్తమేనా, ఆ దేవుని చిత్తం అయితే ఇల్లు కొనుక్కుంటాం దేవుని చిత్తం అయితే అంటుంటారు. ఒకటి గమనించండి ప్రియమైనటువంటి లారా, మనం ఇల్లు కట్టుకోవడం దేవుని చిత్తం ఎలాగంటారేమో, మన ఉద్యోగం చేయడం దేవుని చిత్తం ఎలా అంటారేమో, ఇవన్నీ కూడా మనం దేవుని చిత్తమే. ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి బైబిల్ గ్రంథంలో ఈ విషయాలన్నీ రాయించి పెట్టారనమాట. ప్రతిదీ కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు మనకి ఈ విషయాలన్నీ అర్థం కావాలని చెప్పి ఈ విషయాలన్నీ రాసి పెట్టారు. మొట్టమొదట మనిషిని చేసినప్పుడు దేవుడు మాట చెప్పాడు వాళ్ళిద్దరితో, ఆదమ్మ వాళ్ళతో ఏం చెప్పాడంట, ఆది కాండం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని. హల్లెలూయా. చాలామంది అంటుంటారు దేవుని చిత్తం అయితే ఏంటండి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, అంటే దేవుడు చిత్తం ఉద్యోగం రాకుండా ఉండటం, దేవుని చిత్తం అయితే పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు స్పష్టంగా, మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి అని చెప్పేసేసి మళ్ళీ మనం ఏమైనా ప్రార్థన చేస్తామంటే దేవుని చిత్తం అయితే ఉద్యోగం రావాలని ప్రేయర్ చేయండి, దేవుని చిత్తం అయితే మేము బాగుపడాలని ప్రేయర్ చేయండి, దేవుని చిత్తం అయితే నాకు స్వస్థత పడాలని ప్రేయర్ చేయండి అని చెప్తూ ఉంటుంటాం. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే నువ్వు అనారోగ్యంతో ఉండటం దేవుని చిత్తం కాదు. ఇక్కడ చూడండి చాలా అద్భుతమైనటువంటి వాక్యం చెప్పాడు దేవుడు మాటలన్నమాట. మనం అనారోగ్యాలతో బాధపడటం దేవుని చిత్తం కాదు, మన సమస్యల్లో నలిగిపోవడం దేవుని చిత్తం కాదు. ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాల కర్త కాబట్టి మన ప్రతి సమస్య నుంచి బయటికి రావడం దేవుని చిత్తం, మనం ఆశీర్వదించబడటం దేవుని చిత్తం. యోహాను సువార్తలో మాట ఉంటుంది, మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడతారంట. మరి అలాంటప్పుడు నేను బాగా ఫలించాలని దేవుని చిత్తం అయితే నేను బాగా ఫలించాలని నా బిజినెస్ బాగా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయండి అంటారు. అంటే దేవుని చిత్తం అయితేనంట. మరి దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, అంటే దేవుడు ఆల్రెడీ చెప్పిన దాన్ని మనం ఏం చేస్తున్నాము, మర్చిపోతాం అనమాట. దేవుని వాక్యం ఏం చేస్తామంటే మర్చిపోతాం అనమాట. సరిగ్గా చదవకపోవటం వల్ల మళ్ళీ మనం ఏం చేస్తుంటాం అంటే, బ్రదర్ ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే నేను ఇది చేయాలనుకుంటున్నాను, దేవుని చిత్తం అయితే నేను ఆ పని చేద్దారనుకుంటున్నాను, దేవుని చిత్తం అయితే. కాబట్టి గమనించవలసింది ఏంటంటే ఏది దేవుని చిత్తం అంట, మీరు ఫలించడం కాదు, ఫలించడం అంటే చెప్పరంగా మీరు మీ మటుకు తిని ఉండటం కాదంట, దేవుని చిత్తం ఏంటంట బహుగా. హల్లెలూయా. వాళ్ళు చాలా ధనవంతులు అండి, అంటే బహుగా ధనవంతులు, బహుగా ఉన్నాయండి వాళ్ళకి, అంటే చాలా ఉన్నాయని చెప్పాను. అంటే దేవుని చిత్తం ఏంటి ఇప్పుడు,
మనం బహుగా ఫలించాలంట. ఏంటి ఉద్యోగంలో అయినా మీరు చేసే వ్యాపారంలోనైనా మీకు ఇల్లు కాదు ఉండటం, ఇల్లు ఉండాలన్నమాట, మీకు కారు కాదు ఉండటం, కారులు ఉండాలన్నమాట. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం అయితే ఇది కొనుక్కోవాలనుకున్న ప్రేయర్ చేయండి. ఇటువంటి ఆలోచన మనది ఏంటంటే చిన్నగా ఉండకూడదు అన్నమాట ఎప్పుడు కూడా. కాబట్టి మనం ఉద్యోగం చేయడం దేవుని చిత్తం, మనం ఇల్లు కట్టుకోవడం దేవుని చిత్తం, మనం అభివృద్ధి చెందడం దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంట, మనం ఆల్రెడీ బంధకాల్లో ఒక అంశాన్ని మీకు లాస్ట్ చెప్పాను నేను. పుతోన్ అనేటువంటి దెయ్యం చేత బాధపడుతున్నటువంటి అమ్మాయిని పౌలు గారు చూసినప్పుడు ఏమన్నాడంటే, ఆ దెయ్యాన్ని చూసిన వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు ఆయన. ఏం చేశాడు ఆయన? ఆ దెయ్యం చూసిన వెంటనే భయపడ్డా? దెయ్యం చూసిన వెంటనే యేసుప్రభువు గారు గుర్తొచ్చారా? ఏం చేశాడు ఆయన? ఆల్రెడీ యేసుప్రభువు గారు ఈయనకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు, అనాయింటింగ్ ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. ఆల్రెడీ చేతిలో ఒక ఆయుధం పెట్టేశాడు దేవుడు. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలి మనం. మళ్ళీ దేవా నీ చిత్తమా ఎట్లా అంటుంటాం మనం. కాబట్టి అక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడు? యేసు నామంలో బయటకు పోని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ, దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి ఏదైనా జాబ్ రావాలన్నా, ఒక అనారోగ్య సమస్య వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వైపు చూడాలి మనం. మన ప్రాబ్లం వైపు చూడం, వాట్సాప్ చూస్తాం అనమాట, గ్రూప్ చూస్తూ ఉంటుంటాం, లేకపోతే ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అందరికి ఫోన్ చేస్తూ ఉంటుంటాం, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఇంత బాధ ఉన్నది, లేకపోతే మా అబ్బాయికి ఇలా జరిగింది మాది అని ఏం చేస్తూ ఉంటుంటాం. అసలు సంగతి మర్చిపోతాం. ఆ సమస్యను ఏం చేస్తాం అంటే, జాగ్రత్త, నువ్వు కదలు కదా, మెదలకుండు, నెమ్మదిగుండు అని చెప్పి సమస్యకి నొప్పి తగలకుండా ఆ సమస్య గురించి మనం ఏం చేస్తాం, అనేక మందికి చెప్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో కృతజ్ఞత అంటే ఏంటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించి, ఇది దేవుని చిత్తం అంట. ప్రతి విషయం అంటే ఏంటి బ్రదర్? జాబ్ రాకపోయినా కృతజ్ఞతలు చెప్పాలా? ఎస్, చెప్పాలి. అది దేవుని చిత్తం అనమాట. అలా చెప్పడం వల్ల దేవుని నామం మహింపరచబడుతుంది. హల్లెలూయా. గతంలో, గత మంత్ మరి అరుణ సిస్టర్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒక తండ్రి 10th క్లాస్ పాస్ అయిపోతే వాళ్ళ అబ్బాయి మీటింగ్ పెట్టి, ఇది కూడా దేవుని చిత్తమే, దేవుడు అద్భుతం చేశాడని ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమైందండి, వాళ్ళ అబ్బాయి ఫెయిల్ అయిపోయినందుకు మీటింగ్ పెట్టాడు ఆయన, పాస్ అయినందుకు కాదు. మీకు గుర్తేమన్నా ఉండాలి. తర్వాత సిస్టర్ ఏం చేశారంటే, మన సన్ని ఎగ్జామ్ రాశాడు, ర్యాంక్ వచ్చింది, కానీ జాయిన్ అవ్వాలి, జాయినింగ్ ఆర్డర్ రావట్లేదు. సిస్టర్ కృతజ్ఞత కూడుకు పెట్టారు. ఎందుకనంట, జాబ్లో జాయిన్ అయిపోయాక, ఆ దేవుడు మాకు జాబ్ ఇచ్చాడండి, కృతజ్ఞతగా పెట్టలేదు, అన్నీ వచ్చేసి అయిపోయినా కాదు. మనం థ్యాంక్స్ చెప్పి చెప్తా ఉంటే ఎవరన్నా ఏదైనా హెల్ప్ చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు, ఇప్పుడు హెప్సిబా సిస్టర్ ఏం చేస్తారు, అందరూ వచ్చిన వాళ్ళు అందరికీ థ్యాంక్స్ అని అంటారు. రాని వాళ్ళు అందరికి ఫోన్ చేసి మీరు రాలేదండి చాలా థ్యాంక్స్ అంటారా? వచ్చిన వాళ్ళకి మాత్రమే థ్యాంక్స్ చెప్తారనమాట. కాబట్టి మనం వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం అన్నది అది కరెక్ట్ కాదనమాట. అసలు ఏమి రాకముందే మీరు యేసుప్రభువుని గమనించినట్లయితే ఎవరినో కదండి, స్వయం యేసుప్రభువారిని. లాజర్ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు యేసుప్రభువారు? ప్రవాణ ప్రార్థన ఆలకించినందుకు అందనాలి. లాజర్ ఏమో సమాధిలోనే ఉన్నాడు, ఎక్కడెక్కడో అన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లించినాడు అండి దేవుడికి. 5 రొట్టెలు 2 చేపలు చేతిలోనే ఉన్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతలు చెల్లించినాడు. ఎప్పుడు అద్భుతం జరిగాక, ప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచావు, నీకు వందనాలు అంటలేదు దేవుడు. ఏమీ లేదు ఇంకా 5 రొట్టెలు 2 చేపలు. కానీ ఏం చేస్తున్నాడు? ముందుగాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. కానీ మన వైఖరి ఏంటంటే, అద్భుతం జరిగాక జాబ్ వచ్చింది కానీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా, జాయిన్ అయిన తర్వాత మొదటి శాలరీ వచ్చాక, ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యాక అప్పుడు పెట్టుకుందామండి మీటింగ్ లేకపోతే అప్పుడు కృతజ్ఞత చెప్దాము అనేటువంటి వైఖరితో ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా నువ్వు మనకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు థ్యాంక్ యూ జీజస్ ఐఎమ్ హీల్డ్ అన్నా మనం? లేదు, ఇంకా తుమ్ముతానే తగ్గుతానే ఉంటాం. ఎక్కడ బ్రదర్ ఎక్కడ పోయింది, ఐఎమ్ హీల్డ్ అన్నా అయినా ఉన్నది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచది. కాబట్టి మన అవిశ్వాసమే మనల్ని అస్వస్థతకు గురి చేస్తూ ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం మారాలంట? సిస్టమ్ ఇక్కడ మారాలి. మన ఆలోచన విధానం మార్చుకోవాలన్నమాట. దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండటం నేర్చుకోవాలన్నమాట. ఆర్థిక పరిస్థితుల్లోనూ, అనారోగ్య పరిస్థితుల్లోను, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను స్తుతించి పౌలు గారు అంటే, ఏ స్థితిలో ఉన్నా సరే, జైల్లో ఉన్నా, బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, సంఘంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, కారులో ఉన్నా, ఎక్కడున్నా కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. దేవానికి థ్యాంక్స్ లేచినందుకు అని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయమునందును మీకు మానసిక ఒత్తిళ్ళు వచ్చినా, ఒక ఆమె మిమ్మల్ని నువ్వెందుకు పనికిరావు నువ్వు పోతావు అన్నా కూడా గాడ్ బ్లెస్ యూ అనాలి. నేను అన్నాను నువ్వు పోతావు అన్నా సరే గాడ్ బ్లెస్ యూ అనాలన్నమాట. మనకు ఆ మాట అన్నండి ఎంత కోపం వస్తుంది, అట్లా నరాలు అలా లేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట, నన్ను అంటావా నువ్వు అని చెప్పేసి మనం ఏం చేస్తుంటుంటాం, దేవుడిని తీసి ఇట్లాగా ఏదో సట్ట తీసి పక్కన పెట్టినట్టు, దేవాన్ని కుంచో పక్కడ కూర్చో, నేను ఇలా సంగతి చెప్తాను, దేవుడు ఏం చెప్పాడు, నా ఉగ్రత చోటిమని చెప్తున్నాడు. దేవుడికి ఉగ్రత చోటిస్తే ఎలా ఉంటుందంట, వాళ్ళు చంపేసాడు. ఈ రోజున సంఘంలో, సమాజంలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎక్కడ చూసినా ఏం జరుగుతుందంటే, వాళ్ళు మనల్ని అన్నారు కాబట్టి మనం వాళ్ళని
అనాలే. మాటకు మాట పాత నిబంధన ఉంటుందన్నమాట, కన్నుకు కన్ను, చెవుకు చెవు, ముక్కుకు ముక్కు, అలాగే ఎత్తిత్తది తీసేసేవారు అప్పుడు పాత నిబంధనలు. అదే సిస్టమ్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు చాలామంది. వాళ్ళు మమ్మల్ని మానవుల తప్పులు ఎత్తి చూపారు కాబట్టి ఇక వాళ్ళ తప్పులు మేము కూడా ఎత్తి చూపిస్తాం. దేవుడు ఏమి ఎత్తి చూపించమన్నాడు తెలుసా? మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకమన్నాడు. మరి ఈరోజు ఏమి వెతుకుతున్నారు? ఈయన నన్ను విమర్శించాడు కదా, చూస్తాను ఈయన సంగతి ఏంటో. నెక్స్ట్ 4 రోజుల తర్వాత ఆయన బయోడేటా అంత వెతికి, అసలు ఆయన హిస్టరీ ఏంటి అంత వెతికేసి వీళ్ళు పెడుతున్నారు బయట. ఏముంది దానివల్ల? దేవునామం మహిమపరచబడుతుందా? అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు. అదేనా మన పిలుపు? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమైనాడు అంటండి? ప్రేమ అన్నాడు. కాబట్టి మీరు కూడా యు ఆర్ ద సన్స్, యు ఆర్ ద గాడ్స్ అని ఉంటుంది యోహాను పత్రికలో. మీరు కూడా దైవములను మీరు ఎరుగురాని ఉంటుంది. అంటే మనం దేవుని యొక్క స్వరూపమందు నిర్మించబడినటువంటి వారు. కాబట్టి దేవుడు ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక, నేను ప్రేమ కనుక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడో మనం ఎలా ఉండాలనుకుంటాడు, అది దేవుని చిత్తం. కాబట్టి ఈరోజున చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నన్ను ఎంత నీచంగా మాట్లాడారో తెలిసిందా అసలు వాళ్ళు? ఆ మాటలకి నాకు బాధ, చాలా బాధ వచ్చేసిందండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అన్నదానికి వీళ్ళు రెట్టింపు అంటూ ఉంటారు. అది దేవుని యొక్క మనస్తత్వం కాదండి. నాకు ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్తత్వం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు చాలా విషయాలు బయలుపరుస్తూ వచ్చాయి అన్నమాట. ఆయన ఎంత హార్ట్ఫుల్. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మనల్ని ఒక బల్లెంతో ఎట్లా గుచ్చుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది అసలే? ఎంత కోపం వస్తుంది ఆ వ్యక్తి మీద. ఆ టైంలో మనం ఏం చేస్తూ ఉంటుంటాం? వాళ్ళని తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాం, లేదా వాళ్ళని ఏదైనా చేయటానికి ప్రయత్నం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తే అతను చనిపోయాడా లేదని ఒక బల్లెంతో ఇట్లా పొడుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంట? కోపం వచ్చిందా? దేవుడు ఆలోచన ఎవరుంది? తన గుచ్చుతున్న బాధ మీద ఆలోచించట్లేదు. ఆ గుచ్చుతున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి లోపం ఏంటి? ఆ గుచ్చుతున్నటువంటి ఆ బళ్ళము నాలో దింపుతున్న వ్యక్తులు ఏమి అవసరం ఉంది? హల్లెలూయా. కీడును ఏంటంటారు? ప్రేమ కీడును మనసులో పెట్టుకోదంట. ఏం చేస్తుంది? అరే ఈయనకు చూపులేదు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువుకేమో బళ్ళం గుచ్చుతుంటే యేసుప్రభువు ఆయనకి అతనికి ఏం చేస్తున్నాడంట? ఆ యొక్క డ్రాప్స్, వాటర్ డ్రాప్స్ పడి కళ్ళు వచ్చినాయంట. అసలు ఎంత అద్భుతం కదా. అసలు అంత మనకి అటువంటి హృదయాన్ని కలిగి ఉంటున్నామా? యేసుప్రభువు నమ్ముకున్నామంటే చేతులు ఎత్తమంటే అందరూ ఎత్తేస్తారు. ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకుంటున్నారంటే అందరు చేతులు ఎత్తారు. పరలోకం అంటే పరుగెత్తుకుని వెళ్ళిపోయేది కాదండి, చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. ఇరుకు అంటే మీకు ఏదో ఇట్లాగా మనిషి మనిషి వెళ్ళటాకి ఇరుకు, అది ఆ ఇరుకు కాదండి, ఇదే ఇరుకు అనమాట. మన తిరుతున్న వాళ్ళని కూడా మనం నవ్వుతో పలకరించాలి. మనతో మాట్లాడకుండా ఇలాగా సైడ్ వేసి వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా హలో బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని చెప్పి మనం ఏం చేయాలి? పలకరించాలి. ఈ తత్వంలోకి రావడమే చాలా ఇరుకు అనమాట. ఎందుకంటే మన చాలా విశాల హృదయం. ఎవరన్నా పలకరిస్తేనే పలుకుతాం, ఎవరన్నా మాట్లాడితేనే మాట్లాడుతూ ఉంటుంటాం. ఒకసారి మాట్లాడినా కూడా మాట్లాడమాట, అంత విశాల హృదయం మంది. కాబట్టి ఇరుగ్గుండా వెళ్ళాలి అందులోకి. ఇంత విశాలమైనటువంటి నాకు అంత ఇరుగులో కానీ ఆ ఇరుగ్గుండా వెళ్ళాలంటే చాలా కష్టం మరి. కాబట్టి అపొస్తలుని పౌలు అంటే నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను కాబట్టి. దాని అర్థం ఏంటంటే యేసుప్రభువు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట, ఆ వెనకాల పౌలు గారు వెళ్ళిపోరంట. హలో రండి నా వెనకాల, నా ఎదురు యేసుప్రభువు ఉన్నారు, నేను ఆయన చేపట్టుకునేస్తాను కాబట్టి మీరు నా చేపట్టుకున్నాను అనమాట. అర్థమైంది అందరికీ? హల్లెలూయా. ఆయన చేసి చూపించాడు. ఆయన యేసుప్రభువు ఎలాగైతే చేశాడో, యేసుప్రభువు ఎలాగైతే నడిచాడో, యేసుప్రభువు యొక్క హార్ట్ని కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఆ మాట అనగలుగుతామా? పౌలు గారిని పోలు నడుచుకోమని కాదండి ఇక్కడ అర్థం. పౌలు గారు ఏం చేస్తున్నారంటే యేసుప్రభువు అడుగులు అడిగేస్తున్నారు కాబట్టి మీరు కూడా నా వెనకాల వచ్చేసేయండి అన్నాడు. అంతేగా నన్ను ఫాలో అవ్వమని చెప్పలేదు ఆయన, దాని అర్థం. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే వేరేగా అర్థం చేసుకుంటుంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే యేసుక్రీస్తుప్రభువు యొక్క హార్ట్ బీట్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత క్షమాపణ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం మేలు జరిగితే దేవునికి స్తోత్రం అంటూ ఉంటారు. అనుకున్న టయానికి, ఈవెన్ అనుకున్నది అనుకున్న టయానికి అయ్యి అవ్వకపోయినా కానీ ఎంత నిరుత్సాహమో, ఎంత డిసప్పాయింట్ అయిపోతూ ఉంటుంటారు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఏమే నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పేసి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 25 ఇయర్స్ ఉంటుంది ఆ విశ్వాసం ఎవరికన్నాను. మన జీవితంలో ఎవరికన్నాను దేవుడు ఒక వాగ్దానం చేసి అమ్మా నీకు ఉద్యోగం ఇస్తాను, లేకపోతే నీకు పిల్లలు ఇస్తాను ఇది అని చెప్పినప్పుడు బ్రదర్ దేవుడు చెప్పే వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, ఏమీ లేదు మా జీవితంలో, ఒదుగు బొదుగు ఏమీ లేదు, మేము ఇలాగే ఉన్నాం అని చెప్పి చాలామంది బాధపడిపోతుంటుంటారు. ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా, మీరు ఒక చెట్టును పక్కనేసి 4 రోజుల తర్వాత దాన్ని పళ్ళు కాయటం చూస్తారు ఎప్పుడన్నాను? దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. అది నెమ్మదిగా 2 ఆకులేస్తుంది, కొమ్మలేస్తుంది, వృక్షం అవుతుంది, మహావృక్షం అవుతుంది, అప్పుడు పువ్వులేస్తుంది, కాయలేస్తే దాని నుంచి ఫలములు వస్తాయి.
డైరెక్ట్ గా ఫలం రాదు ఎక్కడన్నా ఏ చెట్టైనా చూసారా ప్రకృతిలను లేదు అన్నట్లకి పేషెన్స్ ఉండాలి అది ఏం చేస్తుంది చెట్టు భూమిలోంచి పైకి వస్తూ ఎండకి వానకి అన్నట్లకి తట్టుకునే తర్వాత మాత్రమే అది ఫలించేటువంటి స్థితికి వెళ్తదన్నమాట హల్లెలూయా కాబట్టి మీరు బహుగా ఫలించుట దేవుని చిత్తం మంచిది మరి బహుగా ఫలించాలంటే ఎప్పుడు ఫలించదు బహుగాను ఎండకు తట్టుకోవాలి వానకు తట్టుకోవాలి ఎండవాన అంటే ఎక్కడి నుంచి వస్తుందండి ఇట్లా పై నుంచి కాదు పక్క నుంచి వస్తుందన్నమాట ఈ పక్క నుంచి వస్తుంది ఈవిడిలోంచి వస్తుంది ఎండ ఆవిడలోంచి వస్తుంది వర్షం ఈవిడిలోంచి వస్తుంది గాలి తుఫాన్ అనమాట వాటన్నిటినీ తట్టుకుని ఎప్పుడు నిలబడతావు నువ్వు అప్పుడు ఫలింతావు అనమాట ఏంటా ఫలాలు ప్రేమ సంతోషము దీర్ఘశాంతము సమాధానం ఈ ఫలాలు అనమాట ఎవరు కనిపిస్తాయి అన్నీ ఏం కనపడవు ఎప్పుడు మూడులాగానే ఉంటుంది ఈవిడ ఎందుకని ఆవిడ మనోనేతను తెరవబడలేదు కాబట్టి నువ్వు మూడులాగానే కనిపిస్తూ ఉంటూ ఉంటావు అనమాట ఎవరికైతే మనోనేతను తెరవబడుతుందో ఆ పుత్రుని దెయ్యం పట్టిన పాప చూస్తే వావ్ ఏం చెప్తుందండి అసలు భలే చెప్పేస్తుంది నా మైండ్లో ఏమున్నదో అని అందరూ పోగుతున్నారు కానీ పౌలు గారికి ఏమొచ్చిందంట అక్కడ చూస్తే భారం ఆయనకి ఏమొచ్చిందంట అండి చూసారు ఆత్మీయ మనోనేతను తెరవబడిన వాళ్ళకేమో అసలు రూపం కనపడుతుంది ఈ లోకం దృష్టిలో చూసే వాళ్ళకి వావ్ భలే ఉన్నారండి వాళ్ళు మంచి డ్రెస్అప్ అయ్యారు మంచి ఇల్లు నేను చూస్తుంటాను హైదరాబాద్లో చాలా కానీ వాళ్ళ సమస్యలు చూసినట్లయితే హృదయం ఎంత భారంతో ఎంత బరువుతో నిండిపోయి ఉంటుందంటే చాలా అనమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా బయట అంతరంగాన్ని చూడటానికి మనకు ఉండదన్నమాట దేవుడేంటి హృదయాంతరంగంను పరిశీలించేవాడు పరిశోధించేటువంటి వాడు అనమాట కాబట్టి ఈ హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందంట దాన్ని గ్రహింపగలిగినటువంటి నరుడు ఎవరో లేరనమాట దేవునికి స్తోత్రం దాన్ని గ్రహించాలన్నా దాని గురించి తెలుసుకోవాలన్నా దేవునికే సాధ్యం కాబట్టి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనలోనికి వచ్చినప్పుడు ఆయన ఆత్మచేత మన నింపబడినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా దేవుడు ఆ యొక్క మనోనేత్రాన్ని తెరిపిస్తాడనమాట ఎప్పుడైతే మన మనోనేత్రం తెరవబడిందో ఒక్కటే ఉద్యోగం ఉంది బ్రదర్ ఎక్కడ వస్తుంది నాకు ఆ ఒక్క ఉద్యోగం నీకు వరకు వేసాడు అనమాట దేవుడు ఆ యేసు నామములు అది నాది నేను పొందుకుంటున్నాను నేను నమ్ముతున్నానని చెప్పాలన్నమాట ఆ స్థితికి మనం వెళ్ళనంత కాలం ఎప్పుడు కూడా ఇట్లాగ ఉండిపోతాను అనమాట నాకు ఎక్కడ వస్తుందిలేండి ఉద్యోగం నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు నాకంటే బలమైన వాళ్ళు ఉన్నారు నా వల్ల కాదు అంటా ఉన్నారా దావీదు కూడా అలాగ అనుకుని మా అన్నయ్యలు నాకంటే వయసులో పెద్దళ్ళు బలంలో పెద్దళ్ళు యుద్ధంలో పెద్దళ్ళు అందరూ ఉన్నారు నాకంటే గొప్పళ్ళు అని దావీదు కూడా అలా నుంచి ఉంటే ఇజ్రాయేల్కి విజయం వచ్చేదా కాబట్టి నేను గొప్పవాడు కాదు కానీ నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే కూడా గొప్పవాడు అప్పుడు మనలో ఉన్నవాడిని చూసుకోవాలి మనం ఇప్పుడు కూడా మనల్ని మనం చూసుకుంటే చిన్నగా ఉంటాం మనల్ని మనం చూసుకుంటే తక్కువగా ఉంటాం మనల్ని మనం చూసుకుంటే ఏమీ ఉండదు నథింగ్ కానీ మనలో ఉన్నటువంటి వాడిని చూసుకోవాలన్నమాట ఇప్పుడు కూడా మనలో ఎవరున్నారు భయము అసూయత ద్వేషము ఇంతే కదా మనం ఇలా తెరిస్తే ఏమొస్తుంది సడన్గా వచ్చేదన్నమాట లోపల నుంచి ఏంటది కోపం వచ్చేది అనమాట సడన్గా వచ్చేది అనమాట ద్వేషం వచ్చేది అనమాట ఇవే ఉన్నాయి మన లోపల నిండిపోయి కాబట్టి మనం ఏం నింపుకోవాలంట దేవాని ఎదుటి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో ఎవరైతే వాక్యం చేత హృదయాన్ని నింపుకుంటారో టక్క టక్కమని బయటకు వస్తాయన్నమాట ఏ సమయానికి ఏది కావాలో అయ్యో నాకు ఎవరు లేదా నేను ఒంటరితనం అని బాధపడతాను అనుకోండి అప్పుడు హృదయం నుంచి ఇట్లా పైకి వస్తుంది ఏంటది శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను అతను విడిపిస్తాను అతను గొప్ప చేస్తాను అరే నిజమే కదా 91 కీర్తనలో దేవుడి మాట చెప్పాడు కదా నేను ఒంటరిని ఎలాగవుతాను కాబట్టి దేవుడు నాకు తోడే అన్నాడు ధైర్యం వచ్చేసింది 100 మనుషులు 100 మంది వచ్చి నీ పక్కన ఉన్నారా అన్నటువంటి ధైర్యం నీకు లోపల వస్తుంది అనమాట కాబట్టి మనం మానసికంగా అంతరంగంగా ఎప్పుడైతే బలహీనం అయ్యామో చుట్టూ ఎంత బలం ఉన్నా కూడా అదంతా కూడా ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది హల్లెలూయా కాబట్టి ఈరోజు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయం అందును మీరు నిద్రలో లేని నడుస్తూ ఉన్నారు ఇట్లా తన్నారు మంచం కోడిని తన్నారు మంచం తేనని మొత్తం కాలుకి తగిలి బ్లడ్ కారుతుంది అప్పుడు ఏం చేస్తారు మీరు దేవానికి స్తోత్రం అనగలుగుతారా ఎక్కడంటారు ఇంకేమున్నది దేవుడు చూడలేదు సరిగ్గాను దేవుడు చూసుంటే బాగుండు దేవుడు నిద్రపోతున్నాడేమో మంచాన్ని కొడతారు లేకపోతే ఇది అంటుంటున్నారు చాలామంది కాబట్టి నేను నా చిన్నతనం చూసి ఉన్నాను అనమాట ఎవరికైనా పిల్లలకి యాక్సిడెంట్ అయినా దేవుడు ఒక కొనుతో చూస్తే బాగుండు అంటే రెండు కొలతో చూడడం మరేంటో దేవుడు కొనుతో చూసుంటే ఇది జరగబోయేదంట అసలు బైబిల్ గ్రంథంలో ఏమో ఆయన కొనుక్కోడో నిద్రపోడనేమో బైబిల్లో ఉంటే నేను నిజంగా చిన్నతనం అలా అనుకున్నానట అయితే ఒక ఇలా చూసుంటే యాక్సిడెంట్ అవ్వబోయేదేమో అనుకోండి నేను 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఆలోచన చేస్తూ ఉంటారంటే సడన్గాను ఎవరు మేలు చెప్తే వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు మనకు ఎలక్షన్ టైంలో ఓటర్ల దేవుళ్లకు
విన్నారన్నమాట ఎవరన్నా ఓట్లేసి వాళ్ళంతా కూడా దేవుళ్ళంట అంటే మనిషికి ఆ అవసరం తీర్చేటువంటి వాడు ఎవడుంటే వాడే దేవుడు అన్నమాట కనపడేవాడు అన్నమాట కానీ దేవుని దేవుడు చెప్పాడు అన్నమాట నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో సేవించ పూర్ణాత్మతో సేవించాలంట కాబట్టి మనం ఏం చేస్తా ఉంటాం అంటే ఏదైనా మేలు జరిగినట్టు దేవానికి స్తోత్రం హల్లెలూయా అంటాం నెక్స్ట్ డే మళ్ళీని చిన్న సమస్య వచ్చి పడుతుంది అన్నమాట పెద్దదేం కాదు చిన్న సమస్య వచ్చి పడుతుంది అంతే హృదయం నలిగిపోయి ఇట్లాగా దేగాలైపోయి ఏంటంటే ఏ ఉందండి ఇట్లా అంటే ముందు రోజేమో మరి ఇక్కడ ఏముంది ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించడానికి పిలిపి పత్రికలు ఉంటే మనం ఏం చేస్తూ ఉంటుంటాం సంతోషం జరిగినప్పుడు మాత్రమే ఆనందం మేము అనుకున్నది జరిగినప్పుడు మాత్రమే ఆనందం మా జీవితంలో ఏదన్నా కోల్పోయాము మా జీవితంలో అనుకున్నది అనుకున్నట్టు జరగలేదంటే మా ఆనందాన్ని మేము తీసి పక్కన పెట్టేస్తాం మా సంతోషాన్ని మేము తీసి పక్కన పెట్టేస్తాం అనేటువంటి స్థితిలో ఉంటా ఉన్నారు కృతజ్ఞత అనేటువంటిది ఏంటంటే దేవుడిచ్చినటువంటి మాటకు మనం నమ్మకంగా నిలబడటం అనమాట నేను బైబిల్ గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యోబు గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ చూసినట్లయితే సాతానుతోటి దేవుడు మాట అంటుంటాడు ఏమని భూమంతా తిరిగి వచ్చే బాగా ఉంది ఒక భక్తున్నాడు తెలుసా యోబు అనేటువంటి ఆయన ఆయన ఎంత నమ్మకం ఉంటాడు తెలుసా ఎంత కృతజ్ఞత భావంతో ఉంటాడు తెలుసా నేను ఏం చేసినా కూడా అలా ఉంటాడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏంటి తెలుసా ఏదైనా అద్భుతం జరిగితేనే కృతజ్ఞత మీటింగ్ పెడతారు ఏదైనా మేలు జరిగితేనే కృతజ్ఞత మీటింగ్ పెడతారని చెప్పి అన్నదాన్ని సాతాను సరే ఎవరి సంగతి నాకు అనవసరం కానీ యోబు సంగతి నీకు తెలియదు అంటే ఆ యోబు చుట్టు నువ్వు కంచి వేసావు కాబట్టి ఆయన రోజు ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తా ఉన్నాడు రోజు బలి అర్పిస్తున్నాడు రోజు నేను శుద్ధిస్తున్నాడు ఒక్కసారి అవి అనుకున్నాయన్నీ తలకిందులు చేర్చుడు ఏమవుతుందో అన్నాడు సరే నువ్వేం చేస్తావు చెయ్యి ఆయన హార్ట్ మాత్రం మారదు ఆయన ఫెయిత్ఫుల్ పర్సన్ కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పాడు అంటాడు మన మీద అటువంటి నమ్మకం దేవునికి ఉన్నదా నిజంగా మనకి మన జీవితంలో అటువంటి సమస్య వచ్చినప్పుడు మనం స్టాండ్ అవ్వగలుగుతున్నామా మనం నిలబడగలుగుతున్నామా అదండి కృతజ్ఞత అంటేని కృతజ్ఞత అంటే బైక్ ఎక్కించుకుని దిమ్మిందర థ్యాంక్స్ అని చెప్పడం కృతజ్ఞత అంటే మన జీవితంలో ఒక ఇల్లు కట్టుకున్నాకు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత లేకపోతే ఒక పిల్లలు పెట్టిన తర్వాత దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడండి అని చెప్పడం అది కాదండి కృతజ్ఞత ఎప్పుడైతే అటువంటి ఆ సిచ్యువేషన్ ఎదురైందో మరి యోబు గారి జీవితంలో అన్ని తలకిందులు అయిపోయి ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోయారు ఒకేసారి ఆస్తి కోల్పోయాడు అన్నీ కోల్పోయినాయి ఆయన ఏం చేస్తున్నాడంట ఛీ అని చెప్పి దేవుని తిట్టేసేసి వెళ్ళిపోవట్లేదు కృతజ్ఞతగా దేవుని పాదాల దగ్గరే ఉన్నాడు అంటాడు ఏముందని చెప్పి ఉన్నాడు ఆయన ఏం ఆశించున్నాడు ఎందుకని ఇంకా దేవుని వెంబడిస్తూ ఉన్నాడు హల్లెలూయా అందుకనే కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయినా కూడా ఈరోజుకి యోబు భక్తుడంటే తెలియనటువంటి వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు యోబు గురించి ధ్యానించిన వారు ఎవరో కూడా ఉండరన్నమాట కాబట్టి నువ్వు నేను చేస్తున్నటువంటి భక్తి మన వెనక వచ్చేటువంటి తరాలకు ఏమైనా ఆదర్శంగా ఉంటుందా మన వెనక వచ్చేటువంటి వారికి ఏమైనా ఒక చిన్న నమూనా విధులు వెళ్ళగలుగుతున్నామా మనం ప్రియులారా దినకరణ గారి గురించి అందరికీ తెలుసు మరి ఆయన చేసినటువంటి పరిచర్య చాలా విస్తారమైనటువంటి పరిచర్య ఆ ఊరికే ఆయన పేరు పెట్టారంట ఆయన నివసించినటువంటి ప్రాంతానికి దినకరణ ఏరియా అని చెప్పేసి ఆ గల్లీకో సంథింగ్ ఆ ప్రదేశానికి అంతటికి అంటే ఎప్పుడు అంత ప్రభావవంతమైనటువంటి జీవితం మనకి దేవుడు మాట చెప్తాడు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తామండి కానీ మాకు సమాధానం ఇవ్వలేదు సమయలంట దేవుని దయలోను మనుషుల దయలోను సరే యేసుక్రీస్తు ప్రభువు బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడంట దేవుని దయందును మనుషుల దయందును దినము కూడా వరిదిలతో వచ్చాను మేము ప్రార్థనలు బాగా చేస్తామండి కానీ మేము సమాజంలో మాకు పేరు లేదు సమాజంతో మాకు పెద్దగా సెట్ అవ్వదు సమాజం అంటే మాకు చిరాక్ అంటుంటారు లేదు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనం ఇంట బయట అన్ని విషయాల్లో కూడా వరిదిల్లాలి హల్లెలూయా ఒక ప్రార్థన చేసుకుంటాం మేము ఇంట్లోంచి బయటకు రా అని కాదు కాబట్టి యోబు భక్తులు చూసినట్లయితే ఆయనకి ఆ దేశంలో యోబు గొప్పవాడని కాదు యోబే గొప్పవాడంట ఆ దేశ జనులందరిలోకి వెళ్ళా యోబు చాలా గొప్పవాడని చెప్పి బైబిల్ గాని చెలవిస్తుంది ఎందుకని గొప్పవాడయ్యాడు యథార్థవర్తనుడు నీతిమంతుడు న్యాయవంతుడు దేవుని యందు ఈ క్వాలిటీస్ ఆయన గొప్పతనం చేసాయి కానీ ఆయనకున్న డబ్బుని బట్టి ఆయనకున్న సంపదను బట్టి ఆయనకున్న ఇది దీన్ని బట్టి గొప్పవాడు అవ్వలేదు చాలామంది ఏం చేస్తారంటే బ్రదర్ మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాం మా ఆవిడ వర్క్ చేయాలి నేను వర్క్ చేయాలి పిల్లలు అందరూ కలిసి పనిచేసి ఎలాగైనా ఇంకో 4 అంతా స్త్రీలు కట్టే గొప్పవాడు అవ్వాలను హల్లెలూయా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది నరుని కష్టార్జితం వల్ల అది ఏమాత్రమును ఎక్కువ కాదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే మన సొంత ప్రయత్నాలతోటి గొప్పవాళ్ళం అవ్వాలనుకుంటాం అది ఏమాత్రం ఎక్కువ కాదు యెహోవా ఆశీర్వదించాడంటే ఒక్కరోజు ఒక్క నైట్ చాలు
యేసేపు అప్పటి వరకు బానిస, యేసేపు అప్పటి వరకు ఒక జైల్లో ఉన్నటువంటి బానిస, ఒక పేదవాడు, ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. కానీ ఒకే ఒక్క రోజు దేవుడు ఏం చేశాడంట, యేసేపు అనుమతి లేకుండా ఎవడైనా ఒక కాలు ఎత్తడా కానీ చేయెత్తడా లేని అంత అధికారాన్ని ఇచ్చేశాడు దేవుడు. కష్టపడ్డా? కష్టపడ్డాడండి. ఏ విషయంలోను? దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి విషయంలో కష్టపడ్డాడు. దేవుడు మరి ఆ యోసేపుకి గోతులు వేసిన, నూతులు వేసిన, ఇంట్లో పెట్టిన, బానిసలు పెట్టిన, ఎక్కడ పెట్టినా దేవునికి కృతజ్ఞతగానే ఉన్నాడు తప్ప దేవుడిని విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడా, దేవునికి దూరం అయిపోలేదు ఎప్పుడు కూడా, దేవుని అవమానపరచలేదు, దేవుని నిందించలేదు. దేవా ఏంటి నీకు ఫెయిత్ఫుల్గా ఉన్నాను నేను, దేవా ఏంటి నా జీవితం ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇలాగే ఉండిపోయినేంటి, నీకు దగ్గర అయ్యగలది, నీకు నమ్మకం ఉండగలది, నీకు దశంభాగాలు ఇచ్చగలది, ప్రతి ఆదివారం చర్చకొచ్చగలది, ఏంటి నా పరిస్థితి అని అన్నాడా? చర్చికే కాదు, నేను జైల్లో ఉన్నా కూడా నిన్నే స్తుతిస్తాను, కోతిలో ఉన్నా కూడా నిన్నే స్తుతిస్తాను, అది నా కృతజ్ఞతాభావం అంటే. హల్లెలూయా. యోబు భక్తులు అన్నీ కోల్పోయి పిల్లలు చనిపోరు, బ్రెవా అయినా చెప్పు అయినా సరే నీ కృతజ్ఞతగానే ఉంటాను నేను, నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. తన భార్య కూడా మరి ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అండి, ఆమె కూడా ఏం చేసింది తన భర్తకు ఉన్న సమస్తం కోల్పోయినా కూడా కృతజ్ఞతగా ఉంది. ఎవరికి? భర్తకి. భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు ఆమె. ఈరోజు చూసినట్లయితే ఎంత కృతజ్ఞత, ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, లేనప్పుడు ఒకలాగా ఉంటారు, అన్ని సమృద్ధిగా ఉంటే మాయం చాలా మంచిడు అంటారు. ఒకవేళ అనుకున్నది ఏదైనా కొనకపోతే అందరికి ఫోన్ చేసి ఈయన అట్లాగండి అట్లా, ఇదేనా కృతజ్ఞత అంటేని? కృతజ్ఞత అంటే అది కదమ్మా. కష్టమున్నా నష్టమున్నా ఒక ఆవిడ అంటుందన్నమాట, అస్సలు మాయన్ నన్ను సరిగ్గా చూడండి. సరిగ్గా చూడటం అంటే ఏంటి? మంచి ఇల్లు, మంచి కారు, అన్నీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? సరిగ్గా చూడబట్టే కదా. కాబట్టి ఈరోజు నేను చాలామంది ఒపీనియన్ ఏంటంటే ఇదన్నమాట, అది కృతజ్ఞత అనిపించుకోకదు ఎప్పుడు కూడా. కాబట్టి యోబు భార్యలో చాలా కృతజ్ఞత కనిపించింది నాకైతే, ఎందుకంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోలేదు ఆమె, ఆయన చాలా బాధల్లో ఉన్నాడు, ఈయన చాలా సమస్యలు ఉన్నాడు, అసలు నా మాటే వింటలేదు, ఇంకెందుకండి ఇలా ఇలా బ్రతుకుతారు, కొంచెం మీరు చనిపోతేనే బాగుంటుంది, నాకు మనశ్శాంతి వస్తుంది, నీ బాధలు నేను చూడలేకపోతున్నాను అనేసింది. ఇంకావిడ అంత బాధపడుతుంటే భర్త బాధ చూడలేక, అయినా కూడా ఆమె కృతజ్ఞతను విడిచిపెట్టలేదు, భర్తను విడిచిపెట్టలేదు. కృతజ్ఞత కలిగిన దానిగా ఆ పెంట మీద ఉంటే పెంట మీద ఉన్నది, ఆయన నిద్రపోకపోతే ఈమె కూడా నిద్రపోలేదు, ఆయన బాధను అనుభవిస్తుంటే ఈమె కూడా బాధను అనుభవించింది, అది కృతజ్ఞత అంటే. అంతేగాని సమస్యలు వచ్చినప్పుడు సమస్యల్ని పక్కన పెట్టేసేసి ఈ సమస్య నేను దాటుకోలేను, ఈ సమస్య నేను నెగ్గలేను, ఈ సమస్య నేను జయించలేను అని చెప్పి వెళ్ళిపోవడం కృతజ్ఞత కాదండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించి ముందుకెళ్తేనే బంధాలు బాంధవ్యాలు నిలబడతాయి. అంతేగాని ఇదైతే నా వల్ల కాదు, రీసెంట్గా ఒక మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది, దానికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే సారీ చెప్పలేదంట, అంతే అయిపోయింది వ్యంగ్య అన్నీ అయిపోయినాయి చిన్న విషయంలో. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఎప్పుడైతే మనకి కృతజ్ఞత భావం లేదంటే ఏది నిలబడదు ఈ లోకంలో. కాబట్టి మనకి దేవుడు ఒక వ్యక్తి అంట దేవుడిని బాధపడుతున్నాడు, ఏంటి దేవుడు అని నన్ను ఎందుకు ఇలా చేసావు, నా పక్కోడు చూడు చక్కటి మంచి బట్టలు వేసి తిరుగుతూ ఉన్నాడు అని బాధపడ్డాడంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొకటి చూసి బాధపడ్డాడంట, ఇంకొక దూరం ఇలా బాధపడుతూ బాధపడుతూనే ఉన్నాడంట. చివరికి వెళ్ళేసరికి వాడికి మంచి షూ వేసుకోవటానికి మంచి షూస్ ఇచ్చావు, వాడికి మంచి చెప్పులు ఇచ్చావు అని చెప్పి ఎదరికెళ్ళి కొలిది తగ్గిపోతూ వచ్చిందంట. ఎదరికెళ్ళక కాళ్ళు వెళ్ళేవంట ఒకడికి, అప్పుడు తెలిసిందంట, రియలైజ్ అయ్యాడంట, హృదయంలో బాధ వచ్చిందంట, అరే నా ఉన్నదాన్ని బట్టి నేను కృతజ్ఞత చెప్పలేదు దేవునికి, అసలు ఆవిడ కాళ్ళు లేకపోయినా కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు, నేను కాళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సరైనటువంటి చెప్పులు కూడా ఉన్నాయి కానీ ఇంకా లేనటువంటి దాన్ని దేనికోసమో నేను బాధపడుతూ నా యొక్క సమయాన్ని నా యొక్క జీవితాన్ని వృధాగా చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదో చిన్న ఇల్లు ఉందండి, ఏదో చిన్న ఉద్యోగం ఉన్నదండి, ఏదో 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 కాదమ్మా, అది దేవుడిచ్చింది, అది నీకు గమనించాలి. దాంట్లో నువ్వు కృతజ్ఞత ఉన్నట్లయితే పెద్దది ఇస్తాడు, చిన్న దాంట్లో కృతజ్ఞత ఉన్న వాళ్ళకి దేవుడు పెద్దది ఇస్తాడు. మన యొక్క ఆలోచన ఏంటంటే పెద్దది పెద్ద దాని మీదే మనసు ఉంటుంది తప్ప దేవుడిచ్చిన దాని మీద కృతజ్ఞత కలిగిందాము, దేవుడిచ్చిన దాన్ని కృతజ్ఞత చెప్దాం అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మనకి రాదు. కానీ దేవుని వాక్యం చేస్తుందంట, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. హల్లెలూయా. కీర్తనలు 104 వందో కీర్తన 4 వచ్చిన చూసినట్టయితే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అసలు ఆ గేట్లోకి ఎంటర్ అవ్వాలంటే, దేవుని సన్నిధిలోకి ఎంటర్ అవ్వాలంటే ఏముండాలంటండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లోకి రావాలనుకోండి, ఏముంటుంది ఇంట్లోను? కీ ఉంటుంది అనమాట. ఆ కీ లేకుండా ఇంట్లోకి రావాలని ఎంత ప్రయత్నం చేసినా, ఈవెన్ హెప్సిబా గారైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి రావాలనుకోండి తాళం పడేసుకుని వచ్చింది ఎక్కడో నీవిడ, ఏం చేస్తుంది ఇంట్లోకి వస్తుందా?
అవకాశమే లేదన్నమాట. అంటే దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలంటే మనకి ఏముండాలంట? ఒక కీ ఉండాలంట. ఏంటది? కృతజ్ఞత. కాబట్టి కృతజ్ఞత లేనటువంటి వారు, ఇక్కడ చూడండి మనకి ఇంకో మాట ఉంటుంది మంచిగా, హల్లెలూయా హల్లెలూయా, కీర్తనలు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. నేను ఇంకొక చోట చదివాను, కృతజ్ఞత లేనటువంటి వారంట దేవుణ్ణి, 60 కీర్తన 6:5. హల్లెలూయా. హల్లెలూయా. చాలండి, చూడండి, మరణమైన వారికి నిన్ను గుర్చిన జ్ఞాపకం లేదు. మరణం అంటే ఏంటండి? మరణం అంటే ఊటే గుర్తుకొస్తుంది అందరికీ, చనిపోతాం అనుకుంటాం. మరణం అయిపోతాం అంటే ఆత్మీయమైనటువంటి జీవం లేనటువంటి వారు అనమాట. వాళ్ళకి ఏముంటుంది? కృతజ్ఞత ఉండదు అనమాట. ఎన్ని మేలు చేయనివ్వండి దేవుడు, ఎంత అద్భుతాలు చేయనివ్వండి, చనిపోయినటువంటి స్థితిలో లేపినా కూడా అది మర్చిపోతారో ఏం చేస్తారు? మళ్ళీని దేవుడు ఏం చేయట్లేదు మాకు, దేవుడు ఏం చేయట్లేదు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాతాళంలో, ఇప్పుడు చూడండి మనం చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తారు కదా, నరకంలోకి వెళ్ళాక అప్పుడు థ్యాంక్స్ చేద్దారంటే కుదరదు. ఇంకా భూమి మీద ఉండగానే, ప్రాణం ఉండగానే నువ్వు రక్షించబడాలన్నా, నువ్వు నరకానికి వెళ్ళాలన్నా, పరలోకం వెళ్ళాలన్నా, జీవం మరణం రెండు మన ఎదుట ఉన్నాయి. చూజ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు ఎవరిని ఇబ్బంది పెట్టడాను. ఈరోజు కన్వర్జేషన్ ఈ జరిగిపోతుంది, మార్చేస్తున్నారో అనుకుంటున్నారు. ఒక్కటి విషయం మీరు గమనించండి, మీ మనసును మీరు తప్ప ఎవరు మార్చలేరు. ఎందుకంటే మనసు ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి ఎవరైనా ఏమైనా చెప్పగలుగుతారు, ఏం చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి ఈ డోర్ని మీరు లోపల మాత్రమే గడి ఉంటుంది. ఈ డోర్కి లోపల ఉంటుంది, బయట ఉంటుంది ఉండదు. ఈ మీరు బయట నుంచి ఏం చేస్తాం? మనం డోర్ కొడతా ఉంటూ ఉంటాం. ఒకవేళ వీళ్ళకి ఇష్టం ఉండి తీస్తే మనం లోపలికి వస్తాం. అంతేగాని దాన్ని పగలగొట్టుకుని రాం కదా. దేవుడు ఉద్దేశం కూడా అంతే. ఏం చేస్తున్నాడన్న హృదయం తడతనడు. తట్టడం వేరు, కొట్టడం వేరు. తట్టడం అంటే ఏంటి? డిస్టర్బ్ లేకుండా నెమ్మదిగా అనమాట, చిన్నగా ఇట్లా ఇట్లా అంటాడు అనమాట. అంటే నీకు ఇష్టమైంది అనుకో, రండి అని వెల్కమ్ చెప్తాం మనం. లేదనుకోండి ఏం చేస్తాం? తీయమన్నమాట, సైలెంట్గా ఉండిపోతాం అనమాట. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టాడు? జీవం అక్కడే ఉంది, మరణం అక్కడ ఉంది, చూజ్ చేసుకోమ్మా నీ ఇష్టం అని చెప్పేసి వదిలేయడం అనమాట. ఎందుకంటే అటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగినటువంటి వారికి దేవుడు మనం సృష్టించాడు. ఎందుకంటే దేవుడు స్వేచ్ఛా స్వతంత్రం ఇవ్వలేదనుకోండి మనం ఎలా ఉంటుంది? అప్పుడు ఒక రోబోలా ఉంటుంది అనమాట. దేవుడు ఏం చేస్తాడు? స్తుతించనంటే హల్లెలూయా స్తుతి మహిమ అంటాను ఉంటాం. ఇప్పుడు మానేసేయండి అంటే ఆగిపోతాను అనమాట. అంటే ఇంకా మనకి నిర్ణయాలు ఏమి లేవు, స్వతంత్రం లేదనమాట. కానీ దేవుడు అలా చేయలేదు. స్వతంత్రం కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు మనం చేశాడు అనమాట. కాబట్టి మనం దేవుని స్తుతించాలంటే స్తుతింతాం, లేదంటే లేదనమాట. అంత మన నిర్ణయం మీద ఆధారపడి ఉన్నదనమాట. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మనం వర్ధిల్లాలి, ఆయనకి సమీపంగా ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి. అది ఎలాగా? ఆయన చెప్తే కాదు, మనకు మనం ఇష్టానుసారంగా నా ఎదుగు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేయను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత అసలు ఎందుకని మనం చెల్లించాలి అని చెప్పి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని సృష్టించినటువంటి విధానం చూస్తేనంట చాలా భయంకరంగా ఉంటుందంట. అందుని బట్టి మనం దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఈ మాట మీకు చూపించి నేను ముగిస్తాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 139:14 చూసినట్లయితే, కీర్తనలు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసినది. ఎందుకని కృతజ్ఞతలు చెప్పాలంటండి? అసలు దేవుడు మనం సృజించినటువంటి విధానం చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందండి. అసలని స్కానింగ్ రిపోర్ట్ తీస్తారో, కొన్ని నెలలు వచ్చాక ఇది ఫామ్ అయిందండి, అది ఫామ్ అయిందని చెప్తారు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఎట్లా జరిగింది? స్కానింగ్ కూడా అందదనమాట. స్కానింగ్ కూడా స్కానింగ్ చేసి ఏం చేస్తారు? ఏదో ఇట్లా బ్లాక్గా చిన్న పిక్చర్ ఇస్తారు, అంతేగాని క్లారిటీగా ఎక్కడ ఏముందో ఏంటి. ఎవరు మన హైదరాబాద్లో ఒక డెలివరీ జరిగింది, అన్ని స్కాన్ చేశారు, 9th month కూడా స్కాన్ చేశారు. అంత ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఆర్ సెట్ అని చెప్పి మంచిగా రిపోర్ట్లు వచ్చినాయి. కానీ పిల్ల పుట్టిన తర్వాత రెండు చేతులు లేవన్నమాట. స్కాన్ రిపోర్ట్లు అన్నీ నార్మల్ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ స్కాన్ రిపోర్ట్లు కూడా
అందరు దేవుడు చెప్తా ఉన్నాడు తల్లి గర్భంలో రూపించబడక తల్లి గర్భంలో రూపించా ఉన్నప్పుడే మనకి ఏదో ఒక రూపము ఒక చెయ్య ఒక కాలి అన్నీ ఏర్పడతాయి అంతకన్నే ముందే దేవుడు ఎరిగాడంటే ఆ యొక్క సిస్టమ్ చూసారా ఎంత అద్భుతమైనటువంటి సిస్టమ్ ఉన్నదో కాబట్టి దేవుని యొక్క కార్యాలు మనకి కంటికి కనపడవు హృదయానికి అర్థం కావంటండి కోచనం కావు హల్లెలూయా కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎప్పుడన్నా కూడా థాంక్స్ అని ఎప్పుడు చెప్తారు ఆల్రెడీ జరగలేదు మన విషయంలో ఇల్లు లేదు మీకు ఒక చిత్రం తీసుకోండి ఇల్లు థాంక్ యూ జీసస్ ఇల్లు ఇచ్చినందుకని చెప్పాలి మీ దగ్గర డబ్బులు లేవు మీరు పేదవాళ్ళు ఐఎమ్ రిచ్ అని చెప్పాలి అంతేగాని మీరు ఆల్రెడీ రిచ్ అయ్యండి ఐఎమ్ పూర్ అన్నారనుకోండి అక్కడికి వెళ్ళిపోతారన్నమాట మళ్ళీ దేవుడు ఇచ్చిన దాన్ని ఒప్పుకోవాలన్నమాట మనం కాబట్టి మనం అన్ని కలిగి కూడా ఐఎమ్ పూర్ అన్నారనుకోండి పూర్ అయిపోతారు కాబట్టి మీరు పూర్ అయినా కూడా దేవుని వాక్యం చదివిస్తుంది దేవుని వాక్యంలో ఉందని మాట ఎవరైతే పూర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు రిచ్ అని చెప్పాలన్నమాట దేవునికి స్తోత్రం హల్లెలూయా ఐ ఆమ్ రిచ్ ఐ ఆమ్ హీల్డ్ ఐ ఆమ్ బ్లెస్డ్ అంటూ ఉంటారన్నమాట ఏమీ లేకపోయినా సరే ఇవి అంటూ అంటూ ఉండగా చూడండి తినగా తినగా వేపాకు తీగా అవుతుందంట కాబట్టి మనం ఎప్పుడైతే పలుకుతూ 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 ఉంటామో ఒకనొక రోజుకి అయిపోతాం అన్నమాట నా జీవితంలో కూడా చూస్తే చిన్న ఇల్లు ఉంటే చిన్న ఇల్లు ఉండేది చిన్న పరిస్థితి ఉండేది మాకు నేను ఎప్పుడంటూ ఉన్నామంట ఐ ఆమ్ రిచ్ అని చెప్పేసేసి నాకేంటి నేను నాకు నా దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం ఎప్పుడైతే అంటూ ఉంటామో దాన్ని స్వతంత్రించుకుంటూ ఉంటున్నాం అసలు నీకు అన్నయ్యే అంటమే రాలేనప్పుడు దాన్ని స్వతంత్రించుకుంటే ఎలాగవుతుంది ఆలోచన చేశారు ఎప్పుడన్నాను కాబట్టి మనం ఏం చేస్తామంటే మనది పెద్ద ఇల్లు అనుకోండి ఏదో చిన్న ఇల్లు అండి మనది చాలా పెద్ద ఉద్యోగం అనుకోండి ఏదో చిన్న ఉద్యోగం అండి మనకు చాలా మంచి శాలరీ ఏదో వస్తుందండి చిన్న శాలరీ కాబట్టి అలాగ ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఏమవుతుందంట మొత్తానికి పోతాను కాబట్టి అలా కాకుండా దేవుని నామ మహిమార్థంగా మనకు ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నట్టు నేర్చుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా చిన్న విషయంలో బల నమ్మకం ఉన్నావు కాబట్టి నువ్వు బల మంచి దాసుడా నమ్మకమైన వాడా అంటాడు నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా ఉంటాయంటండి హల్లెలూయా అంతేగాని నమ్మకం అది మరి నమ్మకం ఎలాగవుతుంది దేవుడేం నీకు ఇస్తే ఏదో చిన్నది అనవులు నమ్మకం ఉన్నట్టేనా లేదు అపనమ్మకం అనమాట అంటే దేవుడిచ్చిన దాని మీద నమ్మకం లేదు కాబట్టి మనం ఏం చేస్తామని ఇది చిన్నది ఇది ఎందుకు పనికిరాంది అన్నట్టు మాట్లాడుతూ ఉందన్నమాట కాబట్టి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంట చాలా సంతోషంగా ఉంటారు దేవుని కృతజ్ఞత భావంగా ఉంటారు అనమాట హల్లెలూయా మరి దేవుడు ఈ రోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి కూడికను ఏర్పాటు చేయడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు మన కృతజ్ఞత ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలన్నమాట దెబ్బ తగిలినా ఆశీర్వాదం వచ్చినా అనారోగ్యం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా కృతజ్ఞత చెప్పండి అప్పుడు సాతానికి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట అసలు ఏంటి నీకు ఏం జరుగుతుందో తెలుసు అసలేని నీకు అనారోగ్యం వచ్చింది నువ్వు దేవుని తిట్టాలి ఇప్పుడు అని చెప్తుంటుంది అనమాట యోపు దగ్గరికి వచ్చాను ఉంటుంది బహుశా సాతాన్ ఏమంటా తెలుసా నీకు 10 మంది పిల్లలు పోయారు తెలుసా నీకు ఏం చేశాడు నీ దేవుడు నాకు ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తా ఉంది దేవుడు నమ్ముకున్నా ఏది నీ ఉద్యోగం ఏది నీ ఉద్యోగం వచ్చిందా నువ్వు అనుకున్నది జరిగిందా ఇది వచ్చిందా అది వచ్చిందా అని చెప్పి అందరూ అడుగుతూ ఉన్నారంట హల్లెలూయా మీకు గమనించాలి దేవుడు నమ్ముకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది దేవుడు నమ్ముకుంటే ఇది వచ్చేస్తుంది అని అనుకుంటుంటారు చాలామంది ఏది కూడా దేవుడు నమ్ముకుంటే రాదండి దేవుడి మీద ఆధారపడి మన విశ్వాసం ద్వారా పొందుకుంటాం అన్నీ అంతేగాని మనం దేవుడు నమ్మేసుకున్నాం స్కూల్కి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఏమైపోతారండి కలెక్టర్లు యాక్టర్లు డాక్టర్లు అయిపోతారా మరి ఎవరవుతారు స్కూల్కి కొన్ని 100ల మంది వెళ్తుంటారు కానీ అందులో కొంతమంది మాత్రమే ఎయిర్ హోస్టర్స్ పైలట్స్ డాక్టర్లు వీళ్ళు అవుతారు ఎందుకని అందరికీ మాస్టర్ పాఠాలు చెప్పలేదా అందరికీ అవకాశాలు ఇవ్వలేదా అందరికీ టెస్టులు పెట్టలేదా అందరికీ మార్కులు వేయలేదా మరి ఎందుకని అలాగయ్యారు వాళ్ళ లోపం లేదు వీళ్ళ లోపం అనమాట కాబట్టి దాన్ని బట్టి మనం ఈ స్కూల్ మంచిది కాదు ఈ స్కూల్కి వచ్చాం మేము ఎలాగయ్యాం అంటే ఎవరితో పొరపాటు చాలామంది మాట్లాడేది ఇదన్నమాట మేము దేవుడు నమ్ముకున్నామండి 10 సంవత్సరాలు అయింది కానీ ఇక్కడే పతనం అయిపోయాం మేము దేవుడు నమ్ముకున్నామండి అది ఒకటే మిగిలింది ఇంతకని ఒకటే చేసాం మనం దేవుడు నమ్ముకున్నాము అనుకున్నాము కానీ మనం మోసం చేసుకుంటాం అనమాట నమ్మట్లేదు ఇంతకని నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండుగా ఉంటావు నువ్వు నిజంగా నమ్మితే నువ్వు మెండుగా దీవించబడతావు ఇంతకు నువ్వు నమ్మకంలో లోపం ఉంది అనమాట ఇంతకని హల్లెలూయా కాబట్టి ఈ విషయాలు తెలియక చాలామంది ఏం చేస్తూ ఉంటుంటారంటే చాలా పొరపాటు పడుతుంటారన్నమాట దేవుడిని ఒక నమ్మక ద్రోహి గాను దేవుడు ఒక నోచూపు ఒక లో చూపు చూస్తుంటుంటాడు దేవుడు ఒక నో విధంగా బ్లెస్ చేస్తాడు వాళ్ళు అసలు ప్రార్థన చేయరండి కానీ ఇలా పైకి వెళ్ళిపోతుంటారు ఆశ్రయించబడిపోతుంటుంటారు ఏమో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అసలు చదివినట్టే కనపడేవాడు కాదు కానీ నైట్ అంతా చదివేసుకునేవాడు పగలంతా ఆడుకుంటున్నవాడు చదవంది ఎవరికి మార్కులు రావండి ఊరుకునే కానీ ఎగ్జామ్లో చూస్తే టాప్ వచ్చింది అరే అసలు ఇటు చదవడు మార్కులు ఎలా వచ్చాయంటే ఇదన్నమాట రహస్యం ఏమో నీ ఎదుట ప్రార్థన చేస్తున్నట్టు కనిపించట్లేదేమో నీ ఎదుట వాళ్ళు ఏమో మామూలుగా కనిపిస్తున్నారు కానీ రహస్యం అందు చూస్తున్న తండ్రికి వాళ్ళు
ప్రార్థన చేస్తున్నారేమో. హల్లెలూయా. దేవుడు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసావు ఇదని చూడండి, నీ హృదయం చూస్తానన్నమాట. ఈ హృదయం ఎలా ఉన్నది, దేవునికి ఎటువంటి వైఖరితో నువ్వు ఉన్నావు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి వాళ్ళకి జవాబు వచ్చింది, నాకు రావాలి. వాళ్ళకి ఆ ఉద్యోగం వచ్చింది, నాకు అదే ఉద్యోగం రావాలి. వాళ్ళు అలాంటి ఇల్లు కట్టున్నారు కాబట్టి నేను అలాంటి ఇల్లే కట్టుకోవాలి, అదే కావాలి, నాకు ఇదే కావాలి. ఇటువంటి కంపారిజన్, ఇటువంటి మనస్తత్వాలు ఉన్నప్పుడు మనం ఎప్పటికీ పొందుకోలేమండి. థ్యాంక్ యూ జీజస్, వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చినందుకు అని ఎప్పుడైతే నువ్వు సంతోషిస్తావో, నిన్ను వాళ్ళకి నీ పొరుగు అని ప్రేమించి ఏం చేస్తావో, ఆ దేవా నీకు వందన, వాళ్ళకి మంచి ఇల్లు ఇచ్చావు అని సంతోషపడతావు. అమ్మో మాకు నడుతూ వచ్చేది మా చర్చికి, ఇప్పుడు కార్లు వస్తుంది, నేను నాకేమన్నా నడకూడా లేదు, కాళ్ళు పాడైపోయినాయి, ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు వచ్చేసినాయి, ఏమైతే మనం ఇంకా దిగజారిపోతుంటుంది అనమాట. ఎందుకంటే ఈర్ష, అసూయ, ద్వేషాలు మనల్ని ఏం చేస్తా, దిగజారి చేస్తూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే సంతోష హృదయమో, అయ్యో ముఖమునకు తేటనిచ్చును, చదవట్లేదు బైబిల్ ఎవరు, సంతోష హృదయం ఏం చేస్తుందంట, ముఖానికి తేటనిస్తుందంట. ఎప్పుడైతే వావ్, గాడ్ బ్లెస్ యూ, ఏం ఎంతగా ఆశ్రయించాడు చూసారా, మా ఫ్రెండ్ ఏమే, మా సహోదరుడు, దేవుడు ఎంతగా ఆశ్రయి అని చెప్తే ఎంత ఆనందం వస్తుంది లోపల నుంచి, నా ఫ్రెండే, కలిసి చదువుకున్నాం ఇద్దరు, కానీ ఇప్పుడు ఏమో వాళ్ళు కారులో తిరుగుతున్నారు, మేమేమో గుడిసెల్లో ఉన్నాం, ఇలాగైపోయింది. ఇట్లా ఎంత బాధపడతా చెప్తుంటాము, ఆ బాధ ఏం చేస్తుందంట, చింత చితి మీదకి తీసుకెళ్తుందంట మనిషిని. ఏం చేస్తుందమ్మా, చింత, చితి అంటే తెలుసు కదా, కట్లు పేర్చి కాలు చేస్తారు మనుషుల్ని, అది చితి అనమాట. మనం ఎప్పుడైతే ఇలా చింతిస్తూ ఉంటూ ఉంటామో, అనారోగ్యం వచ్చేది, కోపడ్డవాడు కన్నా 37 రోగాలు వస్తాయంట. చాలామంది కోపడిపోతుంటారు కదా ఈజీగాను, ఇలా కోపడటం వల్ల మన హార్ట్, లివర్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ చేసేసేసి బీపీలు, షుగర్లు, ఆస్మా, అల్సర్లు, కడుపులో పేగుల్లో పుళ్ళు ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఎందుకని, కోపం. ఆనందంతో ఉన్నప్పుడు చూడండి మనకు ముఖం ఎందుకని తేటకుంటుంది, మంచి ఎంజైమ్లు రిలీజ్ అవుతుంటాయి అన్నమాట లోపల. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నుంచి మనం ఏం చేయాలంటే, కృతజ్ఞత అంటే ఏంటంటే నమ్మకం ఉంటుంది దేవునికి, ఏం చేసినా సరే. మన అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడంట, అసలు మీరు ఇంత గొప్ప నాయకుడు ఎలాగయ్యారు అని అన్నాడంట. చాలా మంచు ప్రదేశం అంటది, చాలా చల్లగా, కనీసం మామూలు ఇలా వాటర్ కూడా టచ్ చేయలేమంట. అప్పుడు ఏం చేశాడంట అలెగ్జాండరు, ఆ దగ్గర ఉన్నటువంటి ఒక బంటుని పిలిచి ఒక పని చేసేవాడిని, మరి ఇలా రారా అన్నాడంట. వచ్చాడంట, ఎదుటే ఒక కొలన ఉందంట ఐస్ గడ్డలతోటి, అందులో దూకేరు అన్నాడంట. దూకేసేటి చనిపోయాడు ఆయన, అదే అందుకనే నేను ఇంత గొప్ప అయినాడు అంట. అంటే ఏంటి, నేను చెప్పానంటే అది వెనక ముందు ఎందుకు ఏమిటని ఎవడు ఆలోచించడు, నా మాట అంటే తూచే తప్పకుండా పాటింటారు, అందుకనే నేను ఇంత గొప్ప అయ్యాడు అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చేసినప్పుడు మనం కూడా తూచే పాటించాలి. నేను అక్కడికైతే వెళ్ళను, నేను అదైతే చెయ్యను, నేను ఇదైతేనే చేస్తాను, నేను ఇలాగైతేనే చేస్తాను, నేను ఇలాగైతేనే వెళ్తాను అంటూ ఉంటాను మనం. దేవుని మాటకు మనం ఏం చేస్తాం, మన కంఫర్ట్ చూసుకుని, మనకు అన్ని అనుకూలత చూసుకునే చేస్తూ ఉంటూ ఉంటాం. అలా చేసినప్పుడు మనం దేవుని గొప్పని చేయలేం, మనం గొప్పని అవుతూ ఉంటాం అనమాట. దేవుని గొప్పని చేయాలంటే ఏం చేయాలి, మనం ఆయన ఏం చెప్తే అది దూకమంటే దూకాలి, లేకమంటే దగ్గరనమాట. ఏం చేశాడు అలాగెవరు, యేసు గారు చేశారు. గోతిలో పడేస్తే పడిపోయాడు, ఇంట్లో పెడితే వెళ్ళిపోయాడు, ఇంట్లో పని చేయాలంటే చేశాడు, జైల్లో పెడితే చేశాడు, ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాడు. కాబట్టి ఎవరు గొప్పడయ్యారు, దేవుడు గొప్పడయ్యాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని గొప్పని చేయాలంటే మనం ఆయన చెప్పింది చేయాలన్నమాట, అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులకు పేరు ఎప్పుడు వస్తుందండి, అబ్బా వాళ్ళ పిల్లలు ఎంత బలేటి పిల్లల కన్నా నువ్వు, ఎందుకని మీ పిల్లలు ఎలా చెప్తే అలాగింటారు, ఏం చెప్తే చేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు, భలే పిల్లలు, భలే పిల్లలను కన్నావే అని చెప్పి ఎవరిని మరి ఎవరిని కొనియాడతారు, తల్లిదండ్రులు. కాబట్టి అటువంటి స్థితిలో నువ్వు నేను ఉండాలి. దేవుని మనం మహింపరచాలంటే, ఆయన హార్ట్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి కృతజ్ఞతాభావం కలిగి జీవించాలన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుడు మిమ్మల్ని మహింపరచాడని, దేవుడు మిమ్మల్ని మరి బలపరిచాడని, మీకు ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటానికి మీరు అమ్మ ఆశీర్వాదం ఇవ్వమని ప్రార్థన చేయకండి. ఎప్పుడైనా ఎఫ్ఎస్సీ పత్రికలో చదువుకోండి, మీరు ఇంటికి వెళ్ళి దేవుడు అంటే ఆశీర్వాదాలు అన్నీ ఇచ్చేయడంట, దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి మనం, స్వతంత్రించుకోవాలి. అంతేగాని ప్రభువా నాకు ఆశీర్వాదం ఇయ్యి అని చెప్పి మనం ప్రార్థన చేయకండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఈ యొక్క కూడుకొచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీరు ఏమైనా నేర్చుకున్నారా ఈరోజున ఏమా? కాబట్టి ఈరోజు నుంచి ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎటువంటి కృతజ్ఞత? మేలు జరిగినప్పుడు మాత్రమే కృతజ్ఞత కాదు, ఏ జరిగిన ప్రతి విషయం అందును కూడా కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. మీరు అలా చేయండి, మీరు మళ్ళీ రోజులో ఇక్కడ ఉండరన్నమాట. మీ స్పిరిచువల్ లెవెల్ ఈ విధంగా ఉండదన్నమాట, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక. మరి చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిందాం. చివరిలో పాల్ కుమార్ గారు ఒక చక్కటి పాట పాడి దేవుడి నామాన్ని మహింపరుస్తారు.
హల్లెలూయా. ఆ మక్కళ్ళు మూసుకొని అందరూ ఆశీర్వాద ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయమందు ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మరి హెప్సిబా గారు, మరి అలాగే సత్యకాంత్ బాబ్జీ గారు, అలాగే మన సృజన ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతుంది, పాప కోసం ప్రార్థన చేయండి. అలాగే స్పందన మరి సీనియర్ ఇంటర్ చదువుతున్నది, మరి నాన్నగారు ప్రకాశం గారు, మరి అక్కలు జ్యోతి, ఈ కుటుంబం వజ్రభాషిణి కుటుంబం గారు కోసం, కుటుంబం కోసం, మరి అలాగే వాళ్ళ మరదలు ప్రత్యూష రూత్ గారు వారి పిల్లల కొరకు, మరి అత్తగారు మామగారు వరకుమారి మోసే గారు వారి కుటుంబం కొరకు, మరి ఇక్కడ చేరినటువంటి వారందరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థించవలసిన వారు అయి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ఏసయ్యా, మరి నా ప్రభు ఈ సమయం అంది ఇక్కడ కూడిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. మరి సహోదరుడు సత్యకాంత్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి నా ప్రభు. నీ బిడ్డని అభిషేకం చేత నడిపించి చేయుచున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీజస్, వందనాలు ఏసయ్యా. మరి అలాగే నా ప్రభు సహోదరి హెప్సిబా గారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభు, ఆశీర్వదించండి నా ప్రభు. నీ ఆత్మ చేత నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నా ప్రభా సృజనాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఆ బీటెక్ చదువు చూడగా నీ ఆత్మ సోదరులు నడిపించి నీ ప్రభా నీ బిడ్డను జ్ఞానంతో నింపమని, నీ దయలో మనుషుల దయలో వర్ధిలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. స్పందనాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఇంటర్మీడియట్ చదువు చూడగా నా ప్రభా, ఆ ఎడ్యుకేషన్ అంతట్లో తోడుకొని సకల జ్ఞానములను నీ బిడ్డకు అనుగ్రహించి కృప చూపించమని, ఎగ్జామ్స్ అన్నింటిలో విజయం చేకూర్చమని చేకూర్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నా ప్రభా నాన్నగారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రకాశం గారి నా ప్రభా చక్కటి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా, చక్కటి బలమని దయచేయండి నా ప్రభా, నీ అభిషేకం చేత నడిపించమని నా ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అక్కలు నా ప్రభా జ్యోతి గారి నా ప్రభా వారి కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి బలపరచమని, నీ నా మహిమర్ద నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నా ప్రభా వజ్రభాషిణి గారి నా ప్రభా వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వించండి, ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి విడుదల దయచేసి వారికి నా ప్రభా రెట్టింపు ఘనతను మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే నా ప్రభా మరదల నా ప్రభా ప్రత్యూష రూత్ గారి నా ప్రభా వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి బలపరచమని నా ప్రభా, నీలో నా ప్రభా ఇంకా వర్ధిల్లుచు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి జీవితాన్ని వరకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి అత్తగారు మామగారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మరి వరకుమారి మోసే వారి కుటుంబంను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమన్న ప్రభా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వారందరినీ ఈ కొడుకులు ఏర్పాటు చేసినటువంటి వీరిని ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని నీ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు నింపి నడిపించి బలపరచమని మా రక్తుల ప్రభుని యేసునామ నడుచు ప్రార్థించి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమేజేం, సిలువ రక్తమేజేం, అపవాది క్రియలకు అనంత నాశనమును ప్రభుని యేసుక్రీస్తు వారి సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి ఇక్కడ కూడి వచ్చిన వారందరిపైనను, మరి యొక్క కూడికను ఏర్పాటు చేసిన కుటుంబస్తులందరిపైనను, జీసస్ ఆల్మైటీ గాడ్ ఫ్యామిలీ అందరిపైన ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.